సొంత జిల్లాలో మంత్రి ఒంటరయ్యారా మంత్రితో జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కలిసి రావడం లేదా ఏక నిరంజన్ గానే కార్యక్రమం నడిపించేశారా గ్రూపుల గోలపై పార్టీ వర్గాలకు క్లారిటీ వచ్చేసిందా ఇంతకే ఎవరా మంత్రి మేచల్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు ఎవరికి వారిగా విడిపోయి గ్రూపులు కట్టారు ఎప్పటి నుంచో జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లేదు ఇటీవల యాసంగి ధాన్యం కొనుగోలుపై వరుస ఆందోళన కార్యక్రమాలకు పిలిపించింది పార్టీ అధిష్టానం జిల్లా మండల నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్న మేడ్చల్ జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ ఎవరి కుంపటి వారిదే అన్నట్టు ఎవరి నిరసన వాళ్లదే ఐక్యంగా పోరాటం చేసిన ఉదంతాలు లేవు మేడ్చల్ నిర్వహించిన నిరసనలో మంత్రి మల్లారెడ్డి లీడ్ తీసుకున్నారు జిల్లాలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరూ ఆ శిబిరంలో కనిపించలేదు మేడ్చల్ మల్కాష్గిరి జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుద్బుల్లాపూర్ లో వివేకానంద గౌడ్ కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు ఉప్పల్ భేతి సుభాష్ రెడ్డి మల్కాష్రి మైనంపల్లి హనుమంతరావులు ఉన్నారు నిరసన శిబిరంలో మల్లారెడ్డి ఒక్కరే సింగిల్ గా యాక్షన్ చేశారు జిల్లాలోని అధికార పార్టీ నేతల మధ్య ఐక్యత లేదన్న విమర్శలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి అక్కడి సన్నివేశాలు మంత్రి మల్లారెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఎమ్మెల్యేలు ఎవరూ మేడ్చల్ నిరసనకు రాలేదని టాక్ జిల్లాలోని ఏ ఎమ్మెల్యేతోనూ మంత్రికి సఖ్యత లేదని చెబుతారు పైగా మల్లారెడ్డిని ఎమ్మెల్యేలంతా ఒక అపరిచితుడిగా చూస్తారట మంత్రి ఎప్పుడెలా ఉంటారో తెలుసుకోవడం కష్టమన్నది ఎమ్మెల్యేల అభిప్రాయమట ఈ విభేదాల గురించి తెలుసుకున్న టీఆర్ఎస్ అధిష్టానం పలుమార్లు నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నం చేసింది కానీ ఎవరిలోనూ మార్పు రాలేదు ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులపై ఆధిపత్యం కోసం మంత్రి మల్లారెడ్డి ప్రయత్నిస్తారని అందువల్లే వాళ్లంతా దూరంగా ఉంటారని చెవులు కొరుక్కుంటారు ఆ మధ్య టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించింది పార్టీ ఆ పోస్టుల్లో తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని కాని కుమారులు మహేందర్ రెడ్డి భద్రారెడ్డిలలో ఒకరిని కూర్చోబెట్టాలని మల్లారెడ్డి చూశారట కానీ మల్లారెడ్డి కుటుంబానికి కాకుండా ఎమ్మెల్సీ సంభీపూర్ రాజ్ను మేడ్చెల్ మల్కాష్గిరి జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుని చేసింది అధిష్టానం ఈ విషయంలో తన మాట చెల్లకపోవడంతో మల్లారెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారట అందుకే పార్టీ కార్యక్రమాలను మంత్రంగా నడిపించేస్తున్నారట అయితే ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికర సన్నివేశం కనిపించుందాయి మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డికి పక్కలో బెల్లంలా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం నిరసనలో పాల్గొన్నారు మొత్తానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలతో జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ఒంటరయ్యారన్న చర్చ మాత్రం జోరందుకుంటాయి